ఇంద ఎంపికలో గ్రామ సభలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ నాయకులు పర్వతగిరి ఎంపీ డివో శంకర్ ఎంఆర్ఓ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు. గతంలో ఇందిరామ్మ ఇల్లు కేటాయించి అనేక అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడ్డారని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు కమిటీలో చేర్చి పాత పద్ధతిని తీసుకురావద్దని అన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ ఎర్రపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో అనేక అక్రమాలు చోటు చేసుకోగా కొత్తగా మరొకసారి కుచ్చుటోపి పెట్టి దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయం జోక్యం ద్వారా అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని గ్రామ సభలు ఏర్పాటు చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని లేదంటే బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వాళ్ళకి ఇష్టానుసారంగా కమిటీని నిర్వహించడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం మండల కేంద్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో గ్రామసభ నిర్వహించి ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీని నిర్వహించాలని చెప్పేసి పర్వతగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్తేనే ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయన్నది కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతివాదన. దీనికి అనుగుణంగా కలెక్టర్ గారు కానీ తహసీల్దార్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ మేము ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించి అదేవిధంగా కమిటీలు నిర్వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.